ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సరిగా పనిచేయలేదు అనేటువంటి మాట వాస్తవంగా అందరూ భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కీలక నేతలు ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంతకుముందు టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే ప్రచారాలు జరిగినాయో వాటన్నిటినీ తిప్పికొట్టడంలో విఫలమైంది వైసీపీ అనేటువంటి వాదన కూడా ఉంది. ఆ తరుణంలో ఎన్నికలకు సంబంధించి సజ్జల భార్గవ్ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాను మొత్తాన్ని హ్యాండిల్ చేశాడు. ఆయన ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారంగానే కొంతమంది కానివ్వండి, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో ఐప్యాక్ సంబంధించి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. దాన్ని అంతా కూడా ఐప్యాక్ సపోర్ట్తో సజ్జల భార్గవ రెడ్డి నడిపినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఎన్నికల్లో జరిగాయి, వైసీపీ ఓడిపోయింది, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎవరి మీద వాళ్ళు కామెంట్స్ చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా నష్టం జరిగింది ఏంటంటే సోషల్ మీడియా నుంచి అని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి టీడీపీ ఏవైతే తప్పుడు చెప్పినటువంటి తప్పుడు ప్రచారాలు చెప్పిందో, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ సంబంధించి కానివ్వండి, భూములకు సంబంధించి కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భూములన్నీ వాళ్ళు లాగేసుకుంటారు, ప్రభుత్వం చోట్లకి వెళ్ళిపోతాను, ఇలా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అవాస్తవమైనప్పటికీ కూడా దాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కూడా ఫెయిల్ అయిందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాని బలం చేయాలని చెప్పేసి వైసీపీ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి కూడా కొత్త ఇన్ఛార్జ్ని కూడా నియమించాలని చెప్పేసి భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది పేర్లు వస్తున్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించి కీలక నేతగా ఉండి, మహిళా నేతగా ఉండి, మహిళా మంత్రిగా పనిచేసినటువంటి విడదల రజనీకి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పగ్గాలు అప్పజెప్తారు అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. అది నిజమా కాదా అనేటి పక్కన పెడితే మాత్రము విడదల రజనీకి ఒక మంచి ఫేమ్ ఉంది సోషల్ మీడియాకి సంబంధించి. ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయక ముందు నుంచి కూడా ఆమె ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా తనకంటూ ఒక ఓన్ ఐడియాలజీతో ఓన్ ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నటువంటి ఒక పర్సన్. అయితే సోషల్ మీడియా పర్సన్గా అంటే సోషల్ మీడియా ఫేమ్గా ఆమె వైసీపీకి సంబంధించి అందరూ భావిస్తూ చూస్తుంటారు. టీడీపీ పార్టీ లాంటి వాళ్ళు, జనసేన పార్టీ లాంటి వాళ్ళు డైరెక్ట్ కూడా విమర్శించారు విడదల రజని. ఎందుకంటే మంత్రిగా ఆమె పనితీరు కంటే కూడా సోషల్ మీడియాలో ఆమె ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, సోషల్ మీడియాకి సంబంధించి ఆమె ఎక్కువ ప్రచారం జరిపించుకుంటారు, పబ్లిసిటీని ఎక్కువగా పీక్ చేస్తారంటూ కూడా గతంలో ఎన్నికల సమయంలో ఆమెను మీద కామెంట్ చేసి ఆమె పైన మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాము. సో సోషల్ మీడియా పరంగా, సోషల్ మీడియా వింగ్ పరంగా విడదల రజనీకి కొంత ఎక్కువ అవగాహన ఉంటుంది. దాన్ని పార్టీ కోసం, పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఎలా నిర్మించాలనేది ఆమెకు ఒక పరిస్థితి ఉంటుంది, ఆమె ఒక నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అదే సమయంలో 2019 ఎన్నికల్లో చిలకలూరుపేటలో ఆవిడ పోటీ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం చేయించుకొని, సోషల్ మీడియాను బాగా యూజ్ చేసుకొని చిలకలూరుపేటలో విజయం సాధించారు అనేటువంటి ఒక పాపులారిటీ కూడా ఆమె తెచ్చుకున్నారు. సో ఇలాంటి వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని విడదల రజనీకి వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పగ్గాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సజ్జల భార్గవ లాంటి వాళ్ళు పక్కకు తప్పుకున్నప్పటికీ కూడా కొత్త వాళ్ళకి ఎవరిని నియమించాలి అనేది కూడా ఒక క్లారిటీ రానటువంటి నేపథ్యంలో పార్టీలో ఉండి దానికి అనుగుణంగా సంస్థలు ఉన్నటువంటి పనిచేసేటువంటి సిస్టమ్ మొత్తాన్ని ఆమె హ్యాండిల్ చేయగలదని చెప్పేసి కొంతమంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఆమెకి ఇస్తారా లేదా అనేది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొంత ప్రచారం మాత్రం సోషల్ మీడియాకి సంబంధించి, లేదంటే అది వాస్తవమా అవాస్తవం అనేది పక్కన పెట్టినప్పటికీ కూడా కొంతమంది మాత్రమే విడదల రజనీకి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా పగ్గాలు ఇవ్వబోతున్నారు, ఆమె ఇక నుంచి వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తారనేది కూడా చెప్తూస్తున్నారు. మరి ఇవన్నీ నిజమా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ వైసీపీకి సంబంధించి మాత్రం కొంత ప్రక్షాళన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కొంతమందిని అక్కడ నియమిస్తూ వస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ కొత్త ప్లేసుల్ని రీప్లేస్ చేస్తూ వస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వింగ్ని కూడా చేంజ్ చేయాల్సినటువంటి నేపథ్యంలో విడదల రజనీకి ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా కొంతమంది కోరుతూ ఉన్నారు. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చెప్పి ఆవిడకి అప్పగిస్తారా లేదా, లేదంటే గతంలో ఉన్నటువంటి టీంని కంటిన్యూ చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.